చిత్తూరు జిల్లా మదనపల్లిలో ధనేశ్వర రెడ్డి హత్య కేసును మలకల చెరువు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో శివశంకర్ రెడ్డి మరియు అతని అనుచరులు 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది ముద్దాయిలు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని డీఎస్పీ రవి మనోహర్ వెల్లడించారు. తమిళనాడుకు చెందిన కొంతమంది అనుచరులకు 30 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి ధనేశ్వర రెడ్డిని శివశంకర్ రెడ్డి హత్య చేయించారని తెలిపారు. అంటే వీళ్ళిద్దరు తెలిసిన ముఖాలు, తర్వాత మిగతా వాళ్ళంతా కొంతమంది చంపినారనేటువంటి ఫిర్యాదు మీద కేసు కట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎవరైతే చనిపోయినారో జగదీశ్వర్ రెడ్డి ధనేశ్వర్ రెడ్డి కదా, ఇప్పుడు ఎవరైతే ధనేశ్వర్ రెడ్డి ఉన్నారో ధనేశ్వర్ కూడా ఒక తంబళ్ళపల్లికి సంబంధించి రౌడీ షీటరు. అయితే 2017 సంవత్సరంలో ఈ చనిపోయినటువంటి వారి తమ్ముడు జగ్గా ఎలియాస్ జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు, అతన్ని ఇదే శివారెడ్డి అనే అతను చంపేయడం జరిగింది. అయితే తన తమ్ముడిని చంపినామనే కారణంతో ఇతన్ని కూడా నేను చంపుతాను అని వాళ్ళ అన్న శపథం చేశారనేటువంటిది ఒక ప్రచారంలో ఉంది. అంటే అతని చంపుతామని చెప్పినందువల్ల చంపాం సార్ మేము అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి అతను రౌడీ షీట్, చనిపోయిన వ్యక్తి రౌడీ షీటరే, చంపిన వ్యక్తి కూడా రౌడీ షీటరే, ఇద్దరు కూడా. కాబట్టి వీళ్ళిద్దరిని ఈరోజు నిన్న సాయంత్రము వాళ్ళు ఉండేటువంటి బెంగళూరులో అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ధనేశ్వర్ రెడ్డితో ఇది శివశంకర్ రెడ్డితో పాటు ఇంకొక 5 మందిని కలిపి ఒక 6 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు. మల్లికార్జున్ అనేటువంటి ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. దీంట్లో ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్ వదిలేసిపోయినటువంటి వాళ్ళు ముద్దాయిలతో సహా రావడం జరిగింది. కాబట్టి నిజంగా ఈ కేసులో ప్రతిభ చూపించినటువంటి వీళ్ళిద్దరినీ ప్లస్ టీం మెంబర్స్, టెక్నికల్ టీం మెంబర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.